ఎవరని చెప్పావు? నేనే. ప్రేమ? మన స్కూల్ సీనియర్, ఈ డ్రైవింగ్ స్కూల్ ప్రేమ? ఎగ్జాక్ట్లీ. అయ్యో, ఇంట్లో పెళ్లి పెళ్లి అని చంపుతున్నారని అక్కడికి వెళ్తే వాడు ప్రేమ ప్రేమ అని చంపేస్తున్నాడు. మరీ టూ మచ్ టార్చర్. సరిపోయింది. మన లవ్ మ్యాటర్ చెప్పా వాడికి? దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. నాకు అలాంటి పట్టింపులేవి లేవు. ఐఎమ్ వెరీ ఓపెన్. ఐ హావ్ నో డోర్స్. వాడికి ఏంటి ప్రాబ్లం? మనకే కదా ప్రాబ్లం. లాగి రెండు కొట్టుండాల్సింది ఎద్దవని. రేవతి కార్తిక్ ని ప్రేమించింది, బట్ మోహన్ యొక్క స్వచ్ఛమైన ప్రేమను తెలుసుకొని షీ లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ విత్ మోహన్. ఆఫ్ కోర్స్ కార్తిక్ చచ్చిపోయాడనుకో, బట్ మన స్టోరీలో యూ నెవర్ నో. ఏం చెప్తున్నాడే? మౌనరాగన్ సినిమా గురించి చెప్తున్నాడు. అవన్నీ పట్టించుకోకు. వాడు వచ్చి మా నాన్నతో మాట్లాడుతానంటున్నాడు. వాడు మా నాన్న కూడా బాగా తెలుసు. వాడు వచ్చేలోపే ప్లీజ్ నువ్వు వచ్చి మా నాన్నతో మాట్లాడు ప్లీజ్. పిచ్చి పట్టిందా? ఆడు చెప్తావు నువ్వు వింటావు. అయినా నా ఎస్ఐ ఎగ్జామ్ డేట్ వచ్చేసింది, రాసాక వచ్చి కలుస్తా. ఏంటమ్మా ఎస్ఐ ఎగ్జామా? ఫస్ట్ నువ్వు జాబ్ వచ్చేదాకా అన్నావు, తర్వాత స్టేషన్ లో జాయిన్ అయ్యేదాకా అన్నావు, ఇప్పుడు ఎస్ఐ అంటున్నావు. నువ్వు ఇండియాకి ప్రెసిడెంట్ అయ్యేదాకా నేను వెయిట్ చేయలేను. వచ్చి మాట్లాడడానికి ప్రాబ్లం లేదే. మీ నాన్న గురించి నీకు తెలీదా? వచ్చి మాట్లాడితే ఆస్తి అంతస్తు కులం జాతి ఏదేదో. ఏంట్రా, నువ్వెవరిని పెళ్లి చేసుకుంటున్నావు? నన్నే కదా, నేనే చెప్తున్నాను. వచ్చి మా ఫ్యామిలీతో మాట్లాడు. అన్నట్టు నువ్వు రాగానే కలవమని చెప్పారు ఎస్ఐ గారు. అనుకున్నా. ఏమంటాడు? ఏంట్రా, నిన్ను సీఎం సెక్యూరిటీకి పంపిస్తే నువ్వు సీఎం గారిని ఆపేస్తావా? ఏంటి శివా ఇది? ఏంట్రా, నిన్ను సీఎం సెక్యూరిటీ కని పంపిస్తే నువ్వు ఆవిడ బండినే ఆపేస్తావా? అక్కడ సీఎం ముందు పొగిడిన ప్రతి ఆఫీసరు నాకు ఫోన్ చేసి నన్ను తిడుతున్నారు స్టేషన్ని డిసిప్లిన్లో పెట్టుకోవడం రాదా అని. పోలీస్ అంటే ఏంటో తెలియకుండానే ఏదో కోటలో లోపలికొచ్చి చేరిపోతారు. మీరు చేసే పనులకి అందరికి ఎక్స్ప్లెనేషన్స్ మేము ఇచ్చుకుంటూ కూర్చోవాలి. ఛీ! రే, ఇంకోసారి నీ మీద ఏదైనా కంప్లైంట్ వచ్చిందో సస్పెండ్ చేసేస్తాను. పో. ఆగు, స్టేషన్కి వచ్చే టైం ఇదారా? ఈరోజుకి లీవ్ రాసేస్తాను, వెళ్ళు. అలాగే రేపటి కూడా లీవ్ రాసేయండి. ఏంటి మావయ్య కొంచెం సీరియస్? సీరియసా? సీరియస్గా బావా? అందుకే విద్యాస సభలో మూడు రోజులు కాదు, 10 రోజులు అలా సాగుతూనే ఉండాలి. అలాగే రా. మన సీఎం గారు నా కొడుకుని పొగిడింది అంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా బావ? మరి అందుకే రా, 3 రోజుల నుంచి సెలబ్రేషన్. శివా, నీ పేరు పేపర్లో వచ్చింది, పార్టీ ఇవ్వాలి. సరే సరే. అమ్మా, అన్నీ వచ్చాడు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి కళ్ళు నీ మీదే. అందరి దిష్టి పోవాలి. నీ ఫోటో కూడా పేపర్లో వచ్చుంటే బాగుండేదిరా. సీఎంని ఆపి మరీ ఆ పిల్లని కాపాడావని రాష్ట్రం మొత్తం తెలిసేది. అది వదిలేసి అవసరం లేని ఫోటోలన్నీ 100 వేస్తారు. నెక్స్ట్ టైం ఫోటో ఏమంట, ఓకేనా? ముందు ఒక అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలి. నాన్న ఇక్కడ. మన శివగాడు సూపర్ గ్రేట్. నానా. రే శివా, ఐ లవ్ యు శివా, ఐ లవ్ యు. నానా, మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, ఒకసారి లోపలికి రండి. ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే తర్వాత మాట్లాడుకుందాం లేరా, సెలబ్రేషన్ ఇస్ ఆన్ గోయింగ్. ఏయ్ నానా, ఇంపార్టెంట్ అన్నాం కదా, అసలు సగం ఈయన వాళ్ళే పాడైపోతున్నారు, రండి. సెలబ్రేటింగ్ 3 డేస్. రే, మై సన్ సీరియస్. ఓకే. I am go. Go, go. You don't drink, waiting. Okay, waiting. Only waiting. Nana. Ah. నేను ఇప్పుడు మీకు చెప్పే విషయం మీరు వింటే మీకు
కోపం వస్తుందేమో తెలియదు కానీ. రే నీకే తెలియకపోతే రేపు మాట్లాడుకుందాం రా. చెప్తా, కూర్చోండి కూర్చోండి. ఏంట్రా మాటలు? నీకెందుకే, పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు నువ్వేంటి? రూమ్ లోకి వెళ్ళు. ఓకే రా. మిమ్మల్ని కాదు నానా, కూర్చోండి నానా, ప్లీజ్ ఒక్క నిమిషం కూర్చోండి. సరే, ఏంట్రా విషయం? అది నేను చిన్నప్పుడు పాపిరాజ్ స్కూల్లో చదువుకున్నాను కదా. సారీ చిన్న, అక్కడ ఫీజులు తక్కువ కదా, అందుకని ఆ స్కూల్లో చేర్పించాను. ఫీజు గురించి ప్రాబ్లం లేదు నానా. ప్రతిసారి మీరు మధ్యలో నన్ను డిస్టర్బ్ చేస్తే నా ఫ్లో అవుతుంది. నువ్వు కూడా నన్ను మధ్యలోనే కదరా తీసుకొచ్చింది. సరే సరే సరే, చెప్తా చెప్తా చెప్తా. మ్యాటర్ ఏంటంటే నేను నువ్వు చిన్నప్పుడు నా ఫ్రెండు. ఓ, రేవతి మాటరా? రేవతియా? రేవతియా? రేవతి ఎవర్రా అది? నానా అన్నయ్య చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తను చాలా మంచి అమ్మాయి. తనిప్పుడు ప్రేమ్ డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్పిస్తుంది. ఒక నిమిషం ఆగు. అది ఓకే చిన్న, నువ్వేదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలన్నావు కదా, అదేంటి? అమ్మా తినే అమ్మాయి. దేనికా ఇంత ఆలోచించావు? అమ్మాయి మహాలక్ష్మిలా ఉందిరా. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల కోల ఇంకా అసం కాదు. ఈ సన్యాకుమారే కనబడదారి. నా పాట నేను పాడతానుగా. ఇది లోపల పెట్టునానా? ఇప్పుడు కూడా ఇదే బండేనా? తప్పు, అలా మాట్లాడకూడదు. ఇది మనకు అన్నం పెట్టే అన్నపూర్ణ. నువ్వు సూపరాలుడు, ఒక మాటలో చెప్పేశావు. మీ అమ్మని చూడడానికి మా బావ ఇదే వ్యాన్ లో వచ్చాడు. అప్పుడు నేను ఇదే క్వశ్చన్ వేసాను. ఇక చూడు, గంట సేపు నాకు క్లాస్ కుమ్మేశాడు. ఎక్కడికి వెళ్తున్నారా మీరు అందరూ? ఎంతకి ఎక్కడికి వెళ్తున్నారా? రాత్రి అన్నయ్య చెప్పాడు కదా, రామరెడ్డి కూతురు స్కూలు లవ్ అని సాంగ్ కూడా బాగుందని చెప్పావు కదా. ఆ సాంగ్ లో ఉంది నువ్వా? ప్రతి లొకేషన్ కి తీసుకెళ్లి చూపించాను కదా నానా. రేయ్, నేను మందులో ఉన్నప్పుడు నాకేమో చెప్పొద్దు, నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు. ఎంతకి ఎక్కడికి వెళ్తున్నారు? ఏమండి, నిన్నంతా శివకి ఇవాళ అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నావు అని చెప్పాగా. ఓ సారీ, నేను రెడీ అయ్యి వస్తాను. వెళ్ళండి తొందర. కానీ నానా. అవునరా, ఎంతకీ అమ్మాయి నువ్వు ఎక్కడ చూసా? ధర్మరాజు నిన్ను వెళ్తానా వెళ్తానా. అవమానిస్తుంటే అలా నించొని చూస్తూ ఉన్నావు ఏం తెలియనట్టు. ఇదిగో, నీకు నేనే కావాలంటే కట్టుకున్న బట్టలతో నాతో వచ్చే, బాగా చూసుకుంటా. లేదు మా నానే కావాలి అని చెప్పిందే వింటానంటే వీడినే పెళ్లి చేసుకో. నన్ను మాత్రం వదిలే.